हाई फ्रेंड्स वेलकम टू हरीश अकाडमी वार्ता निचित जातीय अंतर्जातीय राष्ट्रीय अंशाल वार्ता निचित व्यक्त अवार्ड पुस्तक मैं क्रीडा संबंधित समाचार अंशा विवर मैं फस्ट टापिक पुरातन चारात्मक कोणार्क सूर्य देवालय वार्ता निचि कोणार्क सूर्य देवालय चाल इंपारटेंट टेंपल पुरातन देवालय इट वार्ता निचित प्रपंचव्याप्त गुर्ति कोणार्क सूर्य देवालय ये राष्ट्र में उठर राानी परीक्ष राष्ट्रम सो ओडिशा राष्ट्र में उ सो प्रपंचव्याप्त गुर्ति पटना सो प्रपंचव्याप्त कोणार्क सूर्य देवालय की गुर्ति इधे यूनेस्को वर्ल्ड हेरिटेज साइट सो यूनेस्को वर्ल्ड हेरिटेज साइट सो निन्नटि क्लास लो यूनेस्को योक्क प्रत्येकतलु एंटि असल वर्ल्ड हेरिटेज साइट अंटे एंटि सो एलांटि प्रांतालनु एलांटि कट्टडालनु गुर्तिस्तारु इलांटि अन्नि अंशालनु कूडा मनं चर्चिंचुकुंटुन्नाम सो अला यूनेस्को फुल फॉर्म एंटि दीनि योक्क एक्रोनिम यूनाइटेड नेशंस एडुकेशनल साइंटिफिक कल्चरल ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునెస్కో హెడ్ క్వార్టర్ ఇక్కడ మనకు ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది సో ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న యునెస్కో ప్రపంచంలో సంస్కృతికి లేదా చరిత్రకు నిలువుటద్దంలా ఉండే నిదర్శనాలు ఏవైతే ఉంటాయో పురాతన కోటలు కానివ్వండి ఫోర్ట్స్ పురాతన నిర్మాణాలు కట్టడాలు పురాతన దేవాలయాలు పురాతన స్థలాలు వీటిని గుర్తిస్తుంది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా సో ప్రపంచ వారసత్వ సంపద అంటాం వీటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి సో ఈ రోజు వార్తల్లో నిలిచిన కోణార్క్ సూర్య దేవాలయం వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా భారతదేశంలో యునెస్కో చే గుర్తించి పొందబడిన వరల్డ్ హెరిటేజ్ సైట్ కోణార్క్ సూర్య దేవాలయం ఏ సంవత్సరంలో యునెస్కో గుర్తించింది దీని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా అంటే 1984 सो चूडंडी चाला कालम किंदटे वर्ल्ड हेरिटेज साइट गा प्रपंचंलो परिचयमैंदि सो अलांटि देवालयं गुरिंचि इप्पुडु मनं चूडालि एंदुकु वार्तलु निलिचिंदि अनि चेप्पेसि अंड पोटी परीक्षलकु प्रिपेर अवुतुन्न प्रति ओक्क अभ्यर्थि खच्चितंगा चदवाल्सिन कोन्नि अंशाल्लो इटिवल वार्तलु निलुस्तुन्न पुरातन कट्टडालु कानिव्वंडि ఫోర్ట్స్ లేదా కోటలు కానివ్వండి నిర్మాణాలు కానివ్వండి దేవాలయాలు కానివ్వండి చాలా అంశాలు మనం చర్చించుకుంటున్నాం వీటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి రానున్న పోటీ పరీక్షలో వీటి నుండి ప్రశ్నలు అడుగుతారు వాటి యొక్క జియోగ్రఫికల్ లొకేషన్ కానివ్వండి ప్రత్యేకతలు కానివ్వండి ఎందుకు వార్తలు నిలిచింది ఎగ్జాంపుల్ నిన్నటి క్లాస్ లో మనం ఒక పురాతన కోట గురించి చర్చించుకున్నాం సింగోర్గడ్ కోట లేదా ఫోర్ట్ ఇటీవల వార్తలు నిలిచిన సింగోర్గడ్ ఫోర్ట్ లేదా కోట ఏ రాష్ట్రంలో ఉంది అంటారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఎందుకు వార్తలు నిలిచింది ఒక ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది ఆ ప్రాధాన్యత ఎలా వచ్చింది దేశ ప్రథమ పౌరుడు దేశ రాష్ట్రపతి లేదా రాజ్యాంగ అధినేత మన రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా అక్కడ పునర్నిర్మాణ పనులు లేదా పరిరక్షణ కార్యక్రమాలు ఫౌండేషన్ స్టోన్ యాక్టివిటీతో వార్తలు నిలిచింది అలా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకొని ఒక పురాతన కోట వార్తలు నిలిచింది కాబట్టి చరిత్రకు సంబంధించిన అంశం సో రానున్న పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ పార్ట్లో మనకు అడుగుతారు సో ఈ రకంగా చదవండి ఇండియన్ హిస్టరీ పార్ట్కి సంబంధించి ఇలాంటి ప్రశ్న అడుగుతారు మన సంస్కృతికి చరిత్రకు నిలువుటద్దంగా ఉండే నిదర్శనాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి అందులో కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఇటీవల వార్తలు నిలుస్తున్నాయో వాటి గురించి చూడండి ఎగ్జాంపుల్ ఇటీవల భీంబెట్కా తరచు వార్తలు నిలుస్తుంది సో భీంబెట్కా తరచు వార్తలు నిలుస్తుంది కాబట్టి అది ఏ రాష్ట్రంలో ఉంది ఆ గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటారు సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఎందుకు వార్తలు ఇచ్చే ఆ అంశాలన్నీ దాదాపు 2-3 ఐటమ్స్ మనం చర్చించుకున్నాం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి ఇటీవల భీంబెట్కా కేసులో ప్రపంచంలోనే అతి పురాతన ఒక జంతు అవశేషాలు బయటపడ్డాయి డికిన్సోనియా అనే ఒక జీవికి సంబంధించి కోట్ల సంవత్సరాల కృతానికి సంబంధించిన ఒక జీవి యొక్క అవశేషాలు బయటపడి వరల్డ్ హెరిటేజ్ సైట్ బయటకు వచ్చింది సో ఇలాంటి వాటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి అండ్ ఇటీవల వార్తలు నిలిచిన పురాతన దేవాలయాలు అవి వరల్డ్ హెరిటేజ్ సైట్ అయినా కాకపోయినా కూడా పురాతన దేవాలయాలు వార్తల్లో ఒక ప్రత్యేక ప్రాధాన్యతతో నిలుస్తున్నాయి అనుకోండి వాటి గురించి చూడండి ఎగ్జాంపుల్ మా బమ్లేశ్వరి దేవాలయం గురించి మనం చర్చించుకున్నాం లాస్ట్ ఒక 15 డేస్ బ్యాక్ ఇటీవల వార్తలు నిలిచిన మా బమ్లేశ్వరి దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది అంటారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది సో ఇలాంటి అంశాలు కానివ్వండి సంస్కృతిలో భాగమైన పండుగలు కానివ్వండి లొసార్ పండుగ లడక్కి సంబంధించి కాక్ బొరాక్ ఫెస్టివల్ భాషకి సంబంధించిన ఒక ప్రత్యేక పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించి త్రిపురకి సంబంధించి సో త్రిపురలో వేషధారణ కానివ్వండి వస్త్రాలు కానివ్వండి రీసా క్లాత్ వార్తలు నిలిచింది త్రిపురకి సంబంధించి అండ్ గంచా క్లాత్ వార్తలు నిలిచింది అస్సాంకి సంబంధించి ఇలాంటి అంశాలన్నీ కూడా హిస్టరీలో అప్డేట్ చేసుకోండి సో అలా హిస్టరీ నుండి కూడా కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి సో ఈ రోజు కోణార్క్ సూర్య దేవాలయం వార్తలు నిలిచింది కోణార్క్ సూర్య దేవాలయం అసలు ఏ కాలానికి సంబంధించింది అంటే 13th సెంచరీ సో 13th సెంచరీ 13వ శతాబ్దానికి సంబంధించిన
కోనార్క్ సూర్య దేవాలయాన్ని అసలు ఎవరు నిర్మించారు అంటారు. సో నరసింహదేవ 1, నరసింహదేవ 1. సో నరసింహదేవ 1 గురించి మనం చరిత్రలో చదువుకున్నాము. సో నరసింహదేవ 1 ఏ వంశానికి చెందినవాడు? సో గంగా డైనాస్టీ, గంగా వంశస్థుడు, గంగా డైనాస్టీకి సంబంధించిన లేదా గంగా వంశస్థుడైన నరసింహదేవ 1 13వ సెంచరీలో నిర్మించిన దేవాలయం కోనార్క్ సూర్య దేవాలయం. దీని యొక్క ప్రత్యేకత దీన్ని ఏమంటారు అంటే బ్లాక్ పగోడా అంటారు, బ్లాక్ పగోడా. సో దేశంలో బ్లాక్ పగోడా పేరుతో గుర్తింపు పొందిన పురాతన దేవాలయం ఏది అంటారు? కోనార్క్ సూర్య దేవాలయం. ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిషా రాష్ట్రంలో. ఇక్కడ బ్లాక్ అంటున్నాను. సో టెంపుల్ కనుక మనం చూస్తే నల్లరాతి ఉంటుంది కదా, నల్లరాయితో నిర్మించారు, అందుకే దాన్ని బ్లాక్ పగోడా అంటారు. సో టోటల్గా నలుపు రంగులో కనబడుతుంది మన దగ్గర నుంచి చూస్తే. అండ్ వైట్ పగోడా కూడా ఉంది దేశంలో. భారతదేశంలో వైట్ పగోడాగా గుర్తింపు పొందిన దేవాలయం ఏది అంటారు? ఇటీవల ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ తరచూ మనం చర్చించుకున్న ఒక దేవాలయం, ఆల్మోస్ట్ ఒక 4 to 5 టైమ్స్. సో పూరి జగన్నాథ రథయాత్ర అని చర్చించుకున్నాం, సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో. చరిత్రలోనే మొట్టమొదటిసారి పూరి జగన్నాథ రథయాత్రకి సంబంధించి కొన్ని ఆంక్షలు చూసాం. సో పూరి జగన్నాథ్ దేవాలయం ఏదైతే ఉంటుందో అది వైట్ పగోడా అంటాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే బ్లాక్ పగోడా దేవాలయం కోనార్క్ సూర్య దేవాలయం, వైట్ పగోడా దేవాలయం పూరి జగన్నాథ దేవాలయం, రెండు కూడా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఒడిషా రాష్ట్రంలో ఉన్నాయి. సో ఇలా చదవండి, లింక్ చేసుకోండి. అండ్ అసలు ఎందుకు ఈ కోనార్క్ సూర్య దేవాలయం ఈరోజు వార్తల్లో నిలిచింది, అవన్నీ ఇప్పుడు చూద్దాం. అండ్ కోనార్క్ సూర్య దేవాలయం చూడండి, ఎప్పుడైనా విజిట్ చేస్తే కోనార్క్ సూర్యదేవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక చారియట్ ఉంటుంది, గిగాంటిక్ చారియట్ అంటారు, పెద్ద రథం ఉంటుంది. ఆ రథానికి 12 జతల చక్రాలు, వీల్స్ ఉంటాయి. ఆ వీళ్ళు ముందుకు నడపడానుకుంటే సో చక్రాలు, సో 12 జతల వీల్స్ ఉంటాయి. 12 pairs ఆఫ్ వీల్స్ ఆర్ సీన్ గిగాంటిక్ చారియట్ అంటే 12 జతల చక్రాలు ఉంటాయి. ఇవైతే ఉంటాయి, గిరలు అంటాం కదా, సో చక్రాలు ఉంటాయి అంటే ఏంటి, ఆల్మోస్ట్ 24 చక్రాలు ఉంటాయి వీల్స్. అండ్ ముందు ఈ రథానికి ముందు 7 అశ్వాలు ఉంటాయి, గుర్రాలు, హార్సెస్. సో అలా ఒక అద్భుతమైన నిర్మాణం మనకి కోనార్క్ సూర్యదేవాలయం. ఇలాంటి రథాలు మన చరిత్రకి సంబంధించి మన ఇండియాలో చాలా ఉన్నాయి, ముఖ్యంగా 3 గుర్తుంచుకోండి. ఒకటి కోనార్క్ సూర్యదేవాలయంలోని రథం, ఇది ఒక ప్రత్యేకం. అండ్ పూరి జగన్నాథ రథం, సో పూరి జగన్నాథ రథయాత్ర అంటాం కదా, ఆ రథం ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు ఇటీవల వార్తలు నిలిచింది హంపి దేవాలయం, ఎక్కడ? కర్ణాటక, మన కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది మనకు విఠల దేవాలయం. సో అలా ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హంపి దేవాలయంలో రథం కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఆల్మోస్ట్ 2 మంత్స్ బ్యాక్ చర్చించుకున్నాం హంపి దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి. ఆ హంపి దేవాలయంలో ఉండే రథం ఏదైతే ఉంటుందో ఆ చుట్టూ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఒక ప్రత్యేక ఫెన్సింగ్ని ఏర్పాటు చేశారు. సో ఈరోజు కూడా అలాంటి అంశంతో మనకి కోనార్క్ సూర్య దేవాలయం వార్తలు నిలిచింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటున్నాను. భారతదేశంలో పురాతన కట్టడాలు కానివ్వండి, పురాతన కోటలు కానివ్వండి, పురాతన దేవాలయాలు ఏవైతే ఉంటాయో, మనకి హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉంటాయి కదా, హిస్టారికల్ మాన్యుమెంట్స్ని పరిరక్షించేది లేదా నియంత్రించేది, నిర్వహించే సంస్థ ఆర్కియలాజికల్, ఆర్కియాలజీ అనే పదం ఎక్కడున్నా గుర్తుంచుకోండి, మనకు చరిత్రకి సంబంధించినది. సో అలా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు కోనార్క్ సూర్య దేవాలయానికి సంబంధించి కన్జర్వేషన్ యాక్టివిటీస్ ప్రారంభిస్తున్నారు. కన్జర్వేషన్ అంటే ఏంటి, దీనికోసం ప్రత్యేకంగా ఈ దేవాలయాన్ని పరిరక్షించాలి అని చెప్పేసి ఈ దేవాలయం విషయంలో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. ఆ కార్యాచరణలో ఏముంది అంటే కోనార్క్ సూర్య దేవాలయం ప్రస్తుతం రుయిన్ కండిషన్లో ఉంది. అంటే ఏంటంటే మొత్తం కూడా శిథిలావస్థకు వచ్చింది. ఎందుకు శిథిలావస్థకు వస్తుంది చూడండి, ముఖ్యంగా చాలా మంది యాత్రికులు మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటున్నాడు, వరల్డ్ హెరిటేజ్ సైట్ దగ్గర ఎక్కువ కూడా మనకు విదేశీయులు ఉంటారు, విదేశీ పర్యాటకులు. సో అలా ఈ కోనార్క్ సూర్య దేవాలయాన్ని దర్శించుకోవడము, దీన్ని తాకడము, సో ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా ఇది టోటల్గా కాలం వస్తున్న కొద్ది కూడా చెల్లిపోతుంది, ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇది శిథిలావస్థకు వస్తుంది. అలా శిథిలావస్థలోకి వస్తున్న కోనార్క్ సూర్య దేవాలయం కోసం ప్రత్యేక కార్యాచరణ, పరిరక్షణ కార్యాచరణను సిద్ధం చేసిన వారు ఎవరు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు. చాలా ఇంపార్టెంట్ ఈరోజు, అందుకే కోనార్క్ సూర్య దేవాలయం అనేది ప్రత్యేక అంశంగా అన్ని జాతీయ భద్రపతికలో నిలిచింది. సో ఇటీవల ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు హిస్టారికల్ 2 మాన్యుమెంట్స్, హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో పురాతన నిర్మాణాలను సంరక్షించడంతో వార్త ఇచ్చారు. ఒకటి హంపి మనకి కర్ణాటకకి సంబంధించి మనకు విజయనగర రాజులు, మరియు ఈరోజేమో కోనార్క్ సూర్య దేవాలయానికి సంబంధించి ఈ టెంపుల్ ప్రెమిసెస్లో మొత్తం కూడా ఈ రథం ఉంది కదా, ఈ రథం చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు అన్నట్టు. అంటే ఏంటి, అక్కడ వచ్చే యాత్రికులు లేదా భక్తులు ఏం చేస్తారు, ఆ రథాన్ని చూడొచ్చు, ఈ దేవాలయం చూడొచ్చు, కానీ కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇకపైన టచ్ చేయడానికి ఎట్టి పరిస్థితులు అనుమతించరు. అలా కోనార్క్ సూర్య దేవాలయం
ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ కోనార్క్ సూర్య దేవాలయం వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏ ఇయర్ లో 1984 లో గుర్తించబడింది. అట్ ది సేమ్ టైం భారత ప్రభుత్వం కూడా ఒక చట్టాన్ని రూపకల్పన చేసింది 1958 సంవత్సరం. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఏన్షియంట్ ఆర్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఆర్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్. సో గుర్తుంచుకోండి, ఏఎంఏఎస్ఆర్ అని గుర్తుంచుకోండి, అమసర్ అని గుర్తుంచుకోండి. ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అంటే పురాతన కట్టడాలు, పురాతన నిర్మాణాలు. ఆర్కియలాజికల్ సైట్స్ చారిత్రాత్మక ప్రాంతాలు, మరియు వాటి యొక్క రిమైన్స్ ఏవైతే ఉంటే వాటిని అన్నింటినీ కూడా సంరక్షించడానికి భారత ప్రభుత్వం 1958 సంవత్సరంలో ఒక చట్టాన్ని రూపకల్పన చేసింది. లేదా తెలుగులో ఏమంటామంటే, మనకి వారసత్వ కట్టడాలు లేదా పురాతన కట్టడాల సంరక్షణ చట్టము 1958, రూల్స్ సెపరేషన్ అంటే రూల్స్ 1959. సో ఈ చట్టము, ఈ రూల్స్ ఆధారంగా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ పురాతన కట్టడాలను సంరక్షిస్తారు. ఈరోజు ఈ అంశంతో వార్త నిలిచింది. సో అలా పురాతన చారిత్రాత్మక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పవిత్ర దేవాలయం కోనార్క్ సూర్య దేవాలయం పరిరక్షణ సంబంధిత కార్యాచరణను సిద్ధం చేసింది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అండ్ ప్రతి సంవత్సరం కూడా కోనార్క్ సూర్య దేవాలయం ఒక ప్రత్యేక అంశంతో వార్త నిలిచింది. ప్రతి సంవత్సరం అంటున్నాను, ఏ ప్రతి సంవత్సరంలోని ఏ నెల అంటే ఫిబ్రవరి, గడిచిన ఫిబ్రవరి మాసంలో. సో ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితి కాబట్టి అంతగా ఫేమస్గా జరగలేదు. సో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో చంద్రభాగ మేళా ఉత్సవాలు ఏ దేవాలయంలో జరుగుతాయి, ఏ రాష్ట్రంలో జరుగుతాయి అంటారు, చంద్రభాగ మేళా ఉత్సవాలు కోనార్క్ సూర్య దేవాలయంలో జరుగుతాయి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో, ఐదర్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్. సో ఇదొకటి గుర్తుంచుకోండి, చంద్రభాగ మేళా ఉత్సవాలు. సో విపరీతంగా లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి ఇలాంటి పురాతన టెంపుల్ ఎన్ని రోజులు ఉంటుంది, దీన్ని కాపాడాలి. ఈ పురాతన మన సంస్కృతికి నిలువటద్దంగా ఉండే నిదర్శనాలను కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రత్యేక కార్యాచరణతో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు వార్తలు ఇచ్చారు. ఇక్కడ ఈ చట్టాన్ని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 అండ్ రూల్స్ ఇన్ 1959. సో వారసత్వ కట్టడాల సంరక్షణ చట్టం 1958 అండ్ నిబంధనలు 1959 అండ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ 1984. చాలా ఇంపార్టెంట్, వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంటి, అవన్నీ నిన్న క్లాస్లో మనం చర్చించుకున్నాం. ప్రస్తుతం భారతదేశంలో 38 అధికారికంగా యునెస్కోచే గుర్తించబడిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ప్లస్ 4 టెంటేటివ్ లిస్టులోని, అంటే మొత్తం 42. ఇది టెంటేటివ్ లిస్ట్ అంటే ఏంటంటే ఫైనల్ అప్రూవల్ రాలేదు, 4 మాత్రం ఇన్స్పెక్షన్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. సో అవన్నీ ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం వార్తలు నిలిచింది. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇటీవల తరచు వార్త నిలుస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు వైమానిక స్థావరం అంటే వైమానిక విమానాశ్రయంగా ఉన్న త్రిశూల్ మిలిటరీ ఎయిర్ బేస్. సో ఎయిర్ బేస్ అంటున్నాను, ఎక్కడైనా గుర్తుంచుకోండి. ఎయిర్ బేస్ అనే పదం వార్తలు నిలుస్తుంది అంటే రక్షణ బలగాలకు సంబంధించి. మన భారతదేశంలో త్రివిధ దళాల్లో ఒకటైన వైమానిక రంగం ఉంటుంది కదా, సో వైమానిక దళాలు. సో వైమానిక దళాలకు సంబంధించిన స్థావరం అంటే మనకు వైమానిక దళంలో చాలా యుద్ధ విమానాలు ఉంటాయి కదా, వారి కోసం ప్రత్యేక విమానాశ్రయాన్ని మనం ఎయిర్ బేస్ అంటాం. సో అలా త్రిశూల్ మిలిటరీ ఎయిర్ బేస్ ఏ రాష్ట్రంలో ఉంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఇప్పటి వరకు వైమానిక స్థావరంగా ఉన్న ఈ త్రిశూల్ మిలిటరీ ఎయిర్ బేస్ ని ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ గా లేదా కమర్షియల్ ఎయిర్పోర్ట్ గా మారుస్తూ అప్గ్రేడ్ చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు నిలిచింది. భారతదేశంలో విమానాశ్రయాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే మంత్రిత్వ శాఖ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం మంత్రి ఎవరు, హర్దీప్ సింగ్ పూరి గారు ఉన్నారు. అండ్ భారతదేశంలో వైమానిక రంగం లేదా విమానాలకు సంబంధించి ఒక కీలక సంస్థ ఉంటుంది, నియంత్రణ నిర్వహణ సంస్థ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనే సంస్థ అనుమతి లేకుండా భారతదేశంలో ఒక్క
ఒక్క విమానం కూడా అనుమతి ఇవ్వబడదు. అంటే ఒక్క విమానం కూడా టేక్ ఆఫ్ జరగదు. ఒక విమానాశ్రయం నుండి ఇంకొక విమానాశ్రయం వెళ్ళాలన్నా, భారతదేశం నుండి విదేశాలకు విమానాలు వెళ్ళాలన్నా, విదేశాల నుండి భారతదేశంలోకి విమానాలు రావాలన్నా కూడా డీజీసీఏ అనుమతులు కావాలి. చాలా ఇంపార్టెంట్. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ డీజీసీఏ సంయుక్తంగా చేసిన ప్రకటన ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో పనిచేసే సంస్థని ఇది. సో వీరిచ్చిన ఒక కొత్త అంశం ఏంటంటే, ప్రకటన ఏంటంటే, భారతదేశంలో ఇప్పటి వరకు వైమానిక స్థావరంగా ఉన్న త్రిశూల్ మిలిటరీ ఎయిర్ బేస్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ ఎయిర్ బేస్ ని ఇక మీదట కమర్షియల్ విమానాశ్రయంగా మారుస్తున్నాము అని చెప్పేసి ఒక కీలక ప్రకటన చేస్తారు. దీంతో ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ లో విమానాశ్రయాలకు సంబంధించి చాలా అంశాలు వార్తలు తెలుస్తున్నాయి. ముఖ్యంగా చూడండి, సో ఇక్కడ కమర్షియల్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మనము ప్రయాణం చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు ఈ విమానాశ్రయానికి మనం కూడా వెళ్ళొచ్చు అన్నట్టు. సో విమాన ప్రయాణం సంబంధిత అంశంతో. అండ్ ఇదంతా ఎందుకు చేస్తుంది భారత ప్రభుత్వం అంటే, రీజనల్ కనెక్టివిటీని పెంచడం. సో రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అనుకోండి, ఆర్సిఎస్. రీజనల్ కనెక్టివిటీ అంటే ఏంటి? సో విత్ ఇన్ ఇండియా, భారతదేశంలో భౌగోళిక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఫేమస్ సిటీస్ ఏవైతే ఉంటాయో, ఒక సిటీని ఇంకో సిటీని అనుసంధానం చేయడం. దేంతో? విమానాలతో. ఆ ప్రత్యేక పథకం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏంటి? ఉడాన్. ఉడాన్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఆమ్ నాగరిక్ అంటే మారుతున్న పరిస్థితులకు. సో ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఎందుకోసం? రీజనల్ కనెక్టివిటీని పెంచాలి, ప్రాంతీయ అనుసంధానానికి సంబంధించి. అంటే ఒక ప్రాంతాన్ని ఇంకొక ప్రాంతాన్ని అనుసంధానం చేయాలి విమానాలతో. అలా ఎగ్జాంపుల్, మనకి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో భోగాపురం విమానాశ్రయం ఉంది. ఎగ్జాంపుల్, ఇటీవల అనుమతులు పొందింది. సో భోగాపురం విమానాశ్రయం నుండి వేరే ప్రాంతం, బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, అలా విమాన ప్రయాణాలని ప్రతి ఒక్కరికి కూడా భారతీయులకు అప్పయించాలి, ప్రతి ఒక్కరికి కూడా ఈ విమాన సౌకర్యాలు కలిగించాలని చెప్పేసి భారత ప్రభుత్వం రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ప్రారంభించింది. అందులో భాగంగా ఈ విమానాశ్రయం ఏదైతే ఉంటుందో, ఇప్పటి వరకు మిలిటరీ బేస్ లేదా మిలిటరీ ఎయిర్ బేస్ గా మన రక్షణ రంగంలో ఉన్న ప్రత్యేక స్థావరం, ఇక మీదట విమానాశ్రయంగా ఉంది. అండ్ భారతదేశంలో అత్యధిక విమానాశ్రయాలు కలిగి ఉన్న రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. చాలా ఇంపార్టెంట్. సో 8 విమానాశ్రయాలు. అండ్ ఇటీవల కాలంలో మనం చూసాం, మనకు యూపీలో 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. ఒకటి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం, రెండవది వచ్చేసి మనకి చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం, అండ్ ఇటీవల లాస్ట్ వీక్ మనం చర్చించుకున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం యూపీకి సంబంధించి, అదేంటి? మనకి కుషినగర్. సో బుద్ధునికి సంబంధించి కొన్ని ప్రాంతాలు కూడా చెప్పాను. సో కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం. సో 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. అండ్ భారతదేశంలో అత్యధిక విమానాశ్రయాలు కలిగి ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్. సో 8 డొమెస్టిక్ ప్లస్ 3 ఇంటర్నేషనల్ అనుకోవచ్చు. సో అలా ఇటీవల అయోధ్య రామమందిర నిర్మాణం జరుగుతుంది, అక్కడ ఏర్పాటు కాబోయే నూతన విమానాశ్రయం, దాని యొక్క పేరు మార్పు సంబంధిత అంశం కానివ్వండి, ఇవన్నీ అంశాలు చూస్తున్న విమానాశ్రయాలు కూడా ఎక్కువ వార్తలు నిలుస్తున్నాయి ఉత్తరప్రదేశ్ సంబంధించి. సో ఇప్పటి వరకు త్రిశూల్ మిలిటరీ ఎయిర్బేస్ అంటే ఏంటి? వైమానిక స్థావరంగా ఉన్న ఒక విమానాశ్రయాన్ని ఈరోజు ఫుల్గా కమర్షియల్ విమానాశ్రయంగా, డొమెస్టిక్ విమానాశ్రయంగా, డొమెస్టిక్ అంటే కేవలం విత్ ఇన్ ఇండియాలో మాత్రమే విమానాలు నడుస్తాయి అన్నట్టు ఇక్కడ నుండి. అండ్ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ అంటే ఏంటంటే, ఈ విమానాశ్రయం నుండి వేరే దగ్గరికి విమానాలు, అంటే వేరే దేశాలు నడుస్తాయి అన్నట్టు. వేరే దేశాల నుండి విమానాలు ఇక్కడికి వస్తే ఇక్కడ నుండి అక్కడికి వెళ్తాయి అన్నట్టు. కేవలం ఇది డొమెస్టిక్ విమానాశ్రయం మాత్రమే, గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల వార్తలు వచ్చిన కుషినగర్ మాత్రం అంతర్జాతీయ విమానాశ్రయంగా అప్గ్రేడ్ చెంది ఇటీవల వార్తలు నిలిచింది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక డ్రోన్ వార్తలో నిలిచింది, MQ-9B. చాలా ఇంపార్టెంట్, MQ-9B డ్రోన్. సో ఇటీవల మన రక్షణ సమస్యలను దృష్టిలో ఉంచుకొని రక్షణ అవసరాలను తీర్చుకోవడానికి చాలా డ్రోన్లను ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. నిన్నటి క్లాస్లో ఒక డ్రోన్ ప్రత్యేకతను కూడా మనం చర్చించుకున్నాం, 4 డ్రోన్లు. ఏ రకమైన డ్రోన్లు? హెరాన్ డ్రోన్లు. సో ఇటీవల వార్తలు నిలిచిన హెరాన్ డ్రోన్లు ఏ దేశానికి సంబంధించినవి అంటారు? భారతదేశం హెరాన్ డ్రోన్లను ఏ దేశం నుండి రానున్న 3 సంవత్సరాల కోసం అద్దెకు, లీజ్కి తీసుకోబోతుంది అంటారు? ఇజ్రాయెల్ దేశం. సో ఇజ్రాయెల్ నుండి హెరాన్ డ్రోన్ల గురించి నిన్న క్లాస్లో మనం ప్రత్యేకంగా చూసాము. సో అలా డ్రోన్లకి సంబంధించి కానివ్వండి, అలాంటి అంశాలు మన రక్షణపరమైన అవసరాల కోసం వార్తలు నిలుస్తున్న ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయి వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఎగ్జాంపుల్, రఫేల్ యుద్ధ విమానాలు ఎక్కడి నుండి? ఫ్రాన్స్, దసో సంస్థ తయారు చేస్తుంది. సుఖోయ్ యుద్ధ విమానాలు అనగానే రష్యా నుండి భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన అపాచీ మరియు చినూక్ ప్రత్యేక హెలికాప్టర్లు, సో ఎక్కడి నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఎక్కడ కొనుగోలు చేసుకుంటున్నాం? అమెరికాకి సంబంధించి. అండ్ ఇండియన్ నేవీలో పనిచేస్తున్న P-8I ప్రత్యేక విమానం, నావిలో పనిచేస్తున్న ప్రత్యేక విమానం, పోసిడాన్ 8I అంటాం. ఏ దేశం నుండి మనం తీసుకున్నాము? అమెరికా నుండి. సో వాటితో పాటు డ్రోన్లు తరచూ వార్తలు నిలుస్తున్నాయి,
అలాంటి ఒక డ్రోన్ సింపుల్ గా చూడండి ఈ డ్రోన్ పేరు ఏంటంటే MQ-9B MQ-9B అనేది అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అంటే ఏంటి మానవ రహిత విమానం సో మానవ రహిత విమానం అంటే ఏంటి మనిషి ఉండడం అందులో కేవలం ఒక ఏదైతుందో ఒక వాహనం మాత్రమే ప్రయాణం చేస్తుంది ఎగ్జాంపుల్ ఒక వెహికల్ అలాంటి వాటిని అన్నిటి కూడా మనం డ్రోన్ అంటాం పూర్తి విమానం లాగే కనబడుతుంది టోటల్ విమానం లాగానే ఉంటుంది సింపుల్ దీని యొక్క కెపాసిటీ ఎంత అంటే ఒక ట్రిప్ లో 1700 కిలోల మిసైల్స్ ను కూడా మోసుకొని పోతుంది రక్షణ సామగ్రిని కూడా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి చేరవేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది సింపుల్ గా దీని యొక్క నిఘా చూడండి దీని యొక్క నిఘా నేత్రాలు చూడండి ఈ డ్రోన్ కి మొత్తం బాడీ మొత్తం కూడా కెమెరాస్ ఉంటాయి టోటల్ కెమెరాస్ అడ్వాన్స్డ్ లెన్సెస్ ఉంటాయి అంటే ఏంటంటే ముఖ్యంగా ప్రస్తుతం మన సమస్యాత్మక ప్రదేశాలు ఇండియా చైనా సరిహద్దు ప్రాంతం ఇండియా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం ఈ రెండు ప్రాంతాలు మనకి ఎప్పుడు సమస్యలు సృష్టించేవి ఈ ప్రాంతాల్లో సో నిన్నటి ఇజ్రాయెల్ హెరాన్ డ్రోన్స్ కూడా ఇక్కడే ముహరింపజేయబోతున్నాం ఇండియా చైనా బార్డర్ లో సో వీటిని ఏం చేస్తారు సో వీటిని తీసుకొచ్చేసి భారత ప్రభుత్వం రక్షణ శాఖ ఏం చేస్తారు ఆర్మీ సిబ్బంది ఏం చేస్తారంటే సరిహద్దు వెంట ఒక నిఘా నేత్రంలా నిఘా వేస్తారు అన్నట్టు సో ఆటోమేటిక్ గా ఈ అడ్వాన్స్డ్ లెన్సెస్ కెమెరాస్ తో ఉన్న వీడు ఏం చేస్తారు ఈ డ్రోన్ ఏం చేస్తుంది మనకి సమాచారాన్ని అక్కడ ఎంతమంది మన పక్క దేశం వాళ్ళకి సంబంధించిన సైనికులు ఉన్నారు వారి యొక్క సైనిక స్థావరాలు ఏంటి అక్కడ ఏమైనా తీవ్రవాద స్థావరాలు ఉన్నాయా అలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మనకు చేరవేస్తుంది అట్ ద సేమ్ టైం యుద్ధ సమయంలో రక్షణ సామగ్రిని మనకు కావలసిన మందు పాత్రలే కానివ్వండి లేదంటే రక్షణ సిబ్బందికి కావాల్సిన ఆయుధాలే కానివ్వండి మిసైల్స్ కానివ్వండి అవన్నీ కూడా మోసుకుపోతుంది ఎగ్జాంపుల్ ఇది శత్రువు కంటపడింది అనుకోండి శత్రువులు మన భారతదేశానికి సంబంధించి విమానాలు కూడా పేల్చివేస్తారు యుద్ధ సమయంలో ఏం చేస్తారు సో అలాంటి సమయంలో ఇది శత్రువు కంట కనబడిన దగ్గరకు వచ్చేసి వాళ్ళ గురించి మొత్తం నిఘానేత్రంగా పనిచేసినా కూడా వాళ్ళు పేల్చేశారనుకోండి మనకి ఎలాంటి ప్రాణ నష్టం జరగదు ఎందుకంటే ఇది ఒక అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అంటున్నాను అలాంటి అడ్వాన్స్డ్ సౌకర్యాలు ఒక్కసారి టేక్ఆఫ్ జరిగింది అంటే 48 గంటలు కంటిన్యూస్ గా దాని యొక్క పని చేసుకుంటుంది అంటే ఒక్కసారి టేకఫ్ అయి 2 రోజుల పాటు గాల్లో విహంగ వీక్షణ చేసి మనకు సమాచారాన్ని ఇస్తుంది అంతటి అధునాతనమైన డ్రోన్ లేదా అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ ని ఏ దేశం నుండి భారతదేశము దిగుమతి చేసుకోబోతోంది కొనుగోలు చేసుకోబోతోంది అంటే అమెరికా ఇప్పటి వరకు 2 దేశాలు మాత్రం అధికారికంగా ఈ సమాచారాన్ని ప్రకటించలేదు కానీ ఈ డ్రోన్లను తయారు చేసే సంస్థ ఎక్కడ అంటే శాండియాగో సో శాండియాగో ఎక్కడ ఉంటుంది అమెరికాలో సో శాండియాగోలోని జనరల్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ జనరల్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ అంటే ఈ సంస్థ ఈ డ్రోన్లను తయారు చేస్తుంది అన్నట్టు ఈ సంస్థ వారు ట్విట్టర్ లో ఒక ప్రకటన చేశారు భారత్ కి పంపబోయే డ్రోన్లు ఏవైతే ఉంటాయి అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ MQ-9B మేము తయారు చేయబోతున్నాం అంటారు ఆటోమేటిక్ ఏమైంది అంటే భారతదేశం అమెరికా నుండి కొనుగోలు చేయబోతోంది ఎన్ని డ్రోన్లు అంటే 30 డ్రోన్లు ఎంత దీని యొక్క కాస్ట్ ఈ 30 డ్రోన్లకు భారత్ అమెరికాకి ఎంత చెల్లించబోతుంది అంటే దాదాపు 3 బిలియన్ల US డాలర్స్ ఒకవేళ ఇండియన్ కరెన్సీలో ఇండియన్ రూపీలో చూస్తే మాత్రం 22,000 కోట్ల రూపాయలు సో చూడండి ఎంత కాస్ట్లీ డ్రోన్స్ సో ఇలాంటి డ్రోన్స్ ని మనం అమెరికా నుండి కొనుగోలు చేయబోతున్నాం దీనికి సంబంధించి ఒప్పందం ఎప్పుడు జరగబోతుంది అంటే రానున్న వారం నెక్స్ట్ వీక్ కమింగ్ వీక్ లో అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ప్రస్తుతం ఎవరు అమెరికాలో డిఫెన్స్ మినిస్టర్ లాయిడ్ ఆస్టిన్ సో లాయిడ్ ఆస్టిన్ గారు భారత పర్యటన చేయబోతున్నారు ఆ పర్యటనలో ఈ ఒప్పందం కూడా ఫైనల్ కాబోతుంది అప్పుడు ఒప్పందం ఇంకేమేమి అంశాలు చర్చించుకోబోతున్నాము మరి దాంతోపాటు ఈ 30 డ్రోన్లైనా 40 డ్రోన్ల 50 డ్రోన్ల అవన్నీ కూడా అధికారికంగా మనకు తెలుస్తుంది సో ఇప్పటి వరకు మాత్రం వీరిచ్చిన ట్విట్టర్ సమాచారం ఆధారంగా మనకి ఇది అంశం వార్తలు నిలిచింది చాలా ఇంపార్టెంట్ MQ-9B అడ్వాన్స్డ్ డ్రోన్స్ మాత్రం ఖచ్చితంగా భారత్ కి రానున్నాయి సో దీనికి సంబంధించి ఒప్పందం నెక్స్ట్ వీక్ లో జరగబోయే అవకాశాలు కూడా ఉన్నాయి సో లాయిడ్ ఆస్టిన్ పర్యటనలు ఇవన్నీ కూడా జరుగుతాయి అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మిలిటరీ విన్యాసం సో మిలిటరీ ఆర్మీ విన్యాసం సో విన్యాసాలు మనం తరచూ చర్చించుకుంటున్నాం ఇటీవల కాలంలో ఇండియన్ నావీకి సంబంధించి మన దేశము వివిధ దేశాలతో చేసిన నావికాదళ విన్యాసాల పేర్లు కూడా అడుగుతారు మనం అటువంటి ఒక లిస్టే చర్చించుకున్నాం ఇటీవల కాలంలో ఎగ్జాంపుల్ బంగోసాగర్ ఇండియా బంగ్లాదేశ్ ఆపరేషన్ జిమిక్స్ ఇండియా జపాన్ అండ్ ఇండియా శ్రీలంక స్లినెక్స్ అండ్ మలబార్ విన్యాసాలు 4 దేశాలకు సంబంధించి ఇటువంటి వాటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి సో ఈరోజు మిలిటరీ విన్యాసాలు అంటున్నాను మిలిటరీ విన్యాసాలు అంటే మనకు ఆర్మీ సిబ్బందికి సంబంధించి త్రివిధ దళాల్లో ఆర్మీ ఉంటుంది వైమానిక దళం ఉంటుంది
నావీ ఉంటుంది కదా సో ఎవరికి వారికి ప్రత్యేక విన్యాసాలు ఉంటాయి సో అలా ఇటీవల కాలంలో వైమానిక విన్యాసం అంటే ఇండియా ఫ్రాన్స్ మధ్య జరిగిన వైమానిక విన్యాసము మనం రాజస్థాన్ ప్రాంతంలో చూస్తున్నాం డిజర్ట్ నైట్ విన్యాసాలు సో వైమానిక విన్యాసాలు వాటి యొక్క ప్రత్యేకత అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ మనం చర్చించుకున్నాం సో ఇలాంటివి అంటే ఈ రోజు ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఇండియా ఉజ్బెకిస్తాన్ మధ్య జరుగుతున్న జాయింట్ మిలిటరీ విన్యాసాలు ఆ విన్యాసాల పేర్లు ఏంటంటే డస్ట్ లిక్ సెకండ్ ఎడిషన్ డస్ట్ లిక్ DUSTLIK సెకండ్ ఎడిషన్ అంటే రెండోసారి అన్నట్టు ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఆర్మీ విన్యాసాలు రెండవది మరి మొట్టమొదటి ఎప్పుడు జరిగింది అంటే 2019 లో ప్రారంభమైనది సో అలా ఇండియా ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న డస్ట్ లిక్ సెకండ్ ఎడిషన్ మొట్టమొదటి ఎడిషన్ ఎప్పుడు జరిగింది అంటే 2019 సెకండ్ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది ఏ రాష్ట్రంలో అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరాఖండ్ సో ఉత్తరాఖండ్ స్టేట్ గుర్తుంచుకోండి సరిపోతుంది ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇటీవల తరచూ వార్తలు ఇస్తుంది సో మనం నిన్న క్లాస్లో చర్చించుకున్నాం ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గారు రాజీనామా చేశారు ఆ తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నెక్స్ట్ సీఎం వచ్చేసి తీరత్ సింగ్ రావత్ సో తీరత్ సింగ్ రావత్ ఈ ఒక్క పేరు అప్డేట్ చేసుకోండి సరిపోతుంది మనం నిన్న వేరే పేరు చెప్పుకున్నాం సో తీరత్ సింగ్ రావత్ అని పేర్కొండి సో తీరత్ సింగ్ రావత్ మొత్తానికి కొన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క పేరు మనకు వార్త నిలిస్తే ఆ పేరుతో వారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు గుర్తుపట్టచ్చు ఎగ్జాంపుల్ మనము నంబూతిరి అనే పేర్లు వచ్చినాయి అనుకోండి వార్తల్లో వాళ్ళు కేరళ రాష్ట్రానికి సంబంధించిన వారు అన్నట్టు అండ్ ముఖర్జీ ఇలాంటి పేర్లు వచ్చినాయి అనుకోండి అటువంటి ఎక్కువగా మనకు వెస్ట్ బెంగాల్కి సంబంధించి రావత్ అనే పేర్లు ఎక్కువగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటాయి సో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ఇది ఒకటి అప్డేట్ చేసుకోండి సరిపోతుంది నిన్న క్లాస్లో సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుగుతున్న మిలిటరీ విన్యాసాలు డస్ట్ లిక్ సో ఇది ఒకటి గుర్తుంచుకోండి ఏ దేశాలకు సంబంధించి అంటే ఇండియా ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య ప్రారంభమైన మిలిటరీ విన్యాసాలు ప్రస్తుతం జరుగుతున్నాయి సో ఇలాంటి మిలిటరీ విన్యాసాలు ఏంటంటే ఏ దేశం మధ్యలో ఏ పేరుతో జరుగుతుంది అంటే కొన్ని చూడండి ఎగ్జాంపుల్ శక్తి విన్యాసాలు సో ఎక్సర్సైజ్ శక్తి ఏ దేశాలకు సంబంధించి అంటే ఇండియా ఫ్రాన్స్ అండ్ ఇక్కడ మనకి మిత్రశక్తి సో మిత్రశక్తి ఏ దేశాల మధ్య జరిగేది మిత్రశక్తి అంటే ఇండియా శ్రీలంక సో ఇలాంటివి అండ్ గరుడ శక్తి ఇండియా ఇండోనేషియా సో అలా కొన్ని దేశాల మధ్యలో ఏవేవైతే ఇటీవల వార్తలు నిలుస్తున్నాయి వాటి గురించి ప్రత్యేకంగా చూడండి సో మిత్రశక్తి ఆర్మీ విన్యాసాలు లేదా మిలిటరీ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతాయి అంటే ఇండియా శ్రీలంక అండ్ శక్తి విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతాయి అంటే ఇండియా ఫ్రాన్స్ అండ్ గరుడ శక్తి విన్యాసాలు ఏ దేశాలకు సంబంధించి అంటే ఇండియా ఇండోనేషియా ఇలాంటి చాలా ఉంటాయి ఎగ్జాంపుల్ సూర్యకిరణ్ పేరిట విన్యాసాలు ఆర్మీ విన్యాసాలు ఇవేవి కూడా నేను వైమానిక విన్యాసాలు అంటలేను నావెల్ విన్యాసాలు అంటలేదు కేవలం ఆర్మీ విన్యాసాలు మాత్రమే సో అలా సూర్యకిరణ్ విన్యాసాలు ఆర్మీ విన్యాసాలు ఏ రెండు దేశాలకు సంబంధించి అంటే ఇండియా ఏ దేశంతో చేస్తుంది ఇండియా నేపాల్ అండ్ యుద్ధ అభ్యాస్ విన్యాసాలు ఏ దేశాలకు సంబంధించి అంటే ఇండియా మిలిటరీ అమెరికా మిలిటరీతో కలిసి చేసేవి సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేకం చూడండి ఇవన్నీ కూడా స్టాక్ పాయింట్స్ మనకి జీకేలో అన్ని పుస్తకాలు కూడా కనబడుతూ ఉంటాయి కానీ ఈ దేశాలకు సంబంధించి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండ్ వీటితో పాటు మనకు ఎక్వెరిన్ విన్యాసాలు ఏ దేశాలకు సంబంధించినవి ఇలాంటి ప్రశ్నలు తరచూ అడుగుతూ ఉన్నారు సో ఒక్కసారి ఈ విన్యాసాలు ఏ దేశానికి సంబంధించి ఏ విన్యాసాలు ఉంటాయో వాటిని అన్నిటి కూడా ఒక లిస్ట్ రూపంలో చదవండి సో వీలైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఈ లిస్ట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనం పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఇవి ఒకసారి చూడండి అండ్ ఈ రోజు వార్త నిలిచింది డస్ట్ లిక్ విన్యాసాలు DUSTLIK సెకండ్ ఎడిషన్ ఏ రాష్ట్రంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎవరెవరికి మధ్య ఇండియా ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య జరుగుతుంది అండ్ ఉజ్బెకిస్తాన్ సంబంధించి ఈరోజు ఇంకొక అంశం కూడా వార్తలో నిలిచింది అదేంటంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు ఎకానమీలో మాత్రం కొంచెం మనకి ఏంటంటే రెగ్యులర్ డైలీ ఎకానమీ ఉంటుంది కదా అందులో ఫార్మా రంగానికి సంబంధించి సో ఫార్మా రంగానికి సంబంధించి మన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వివిమెడ్ అనే సంస్థ తయారు చేస్తున్న యాంటీబయాటిక్ అండ్ యాంటీ పారాసైటిక్ అంటే యాంటీ పారాసైటిక్ అంటే ఏంటి ఏదైనా పారాసైట్ మన శరీరానికి మన లోపల ఏదైనా వ్యాధికి కారణమవుతుంది అనుకో వాటికి వ్యతిరేకంగా పనిచేసి మెడిసిన్ అన్నట్టు ముఖ్యంగా ఆఫ్లాక్ససిన్ అండ్ ఆర్నడిజోల్ ఆఫ్లాక్ససిన్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో
వివిమెడ్ సంస్థ తయారు చేస్తున్న యాంటీ బ్యాక్టీరియల్ లేదా యాంటీ పారాసైటిక్ మెడిసిన్స్ కి ఉజ్బెకిస్తాన్ దేశం అనుమతులు జారీ చేసింది వారి దేశం దిగుమతి చేసుకోబోతోంది సో నేరుగా గుర్తుంచుకోండి భారతదేశంలోని ఏ సంస్థకి సంబంధించిన మెడిసిన్స్ ని ఇటీవల ఉజ్బెకిస్తాన్ దేశం దిగుమతి చేసుకోవడానికి అనుమతులు జారీ చేసింది అంటారు సో భారతదేశంలో సంస్థ పేరు ఏంటి వివిమెడ్ సంస్థ ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇవి యాంటీబయాటిక్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ పారాసైటిక్ అవన్నీ అవసరం లేదు కాకపోతే మెడిసిన్ పేరు గుర్తుంచుకుంటే మాత్రం సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్రాన్స్ కి సంబంధించిన అంశం సో ఫ్రాన్స్ ఈరోజు వార్తలు నిలిచింది దేనికి సంబంధించి అంటే మిలిటరీ ఎక్సర్సైజ్ ఇన్ స్పేస్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇన్ స్పేస్ అంటున్నాను స్పేస్ అంతరిక్షం సో అంతరిక్షంలో మిలిటరీ విన్యాసాలు నిర్వహించి ఈరోజు ఫ్రాన్స్ దేశం వార్తలు నిలిచింది ఈ విన్యాసాల పేరేంటి అంటారు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఆస్టర్ ఎక్స్ సో ఇటీవల ఆస్టర్ ఎక్స్ పేరుతో దాదాపు 5 రోజుల పాటు అంతరిక్షంలో మిలిటరీ విన్యాసాలు నిర్వహించిన దేశం ఏది అంటే ఫ్రాన్స్ ఈ మిలిటరీ విన్యాసాల కోసము ఫ్రాన్స్ ప్రభుత్వానికి సహకారం అందించిన దేశాలు ఏవి అంటే ఒకటి జర్మనీ 2 యుఎస్ఏ సో జర్మనీ యుఎస్ఏ సహకారంతో సో వీటి యొక్క సహకారంతో ఫ్రాన్స్ ప్రభుత్వం అంతరిక్షంలో మొట్టమొదటిసారి మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించి ఆ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరేంటి ఆస్టర్ ఎక్స్ ని నిర్వహించి 5 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించి ఈరోజు వార్తలు నిలిచింది సో అసలు అంతరిక్షంలో మిలిటరీ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఏంటి ఇది ఇక్కడ ఇంపార్టెంట్ సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఫ్రాన్స్ ప్రయోగించిన ఉపగ్రహాలు శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో ఫ్రాన్స్ కోసం పనిచేస్తాయి కదా ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ కావచ్చు రకరకాల శాటిలైట్స్ ఉంటాయి సో అలా ఫ్రాన్స్ ప్రయోగించిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో ఆ శాటిలైట్స్ అంతరిక్షంలో ఉంటాయి కదా వాటి యొక్క పనితీరును పరిశీలించడం అధ్యయనం చేయడం అట్ ద సేమ్ టైం ఆ ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అంతరిక్షంలో వాటికి ఏదైనా ప్రమాదం పొంచి ఉందా ముఖ్యంగా శత్రు దేశాల నుండి జరగబోయే దాడులు ఏవైనా ఉంటే ఏ రకంగా ఆ ఉపగ్రహాలను మనం కాపాడుకోవచ్చు సో శత్రు దేశాల నుండి జరగబోయే దాడులు అంటున్నాను సో ఫ్యూచర్లో చూడండి యుద్ధాలు ఏ రకంగా ఉంటాయంటే అంతరిక్షంలో జరగబోతాయి ఎందుకంటే ఈరోజు టోటల్ కమ్యూనికేషన్ ఆధారంగా ప్రపంచం ముందుకు నడుస్తుంది టోటల్ సిగ్నలింగ్ వ్యవస్థ ఇలాంటి పరిస్థితుల్లో ఒక దేశాని కోసం పనిచేసే ఉపగ్రహం ఏదైతే ఉంటుందో ఆ ఉపగ్రహ వ్యవస్థను శత్రు దేశాలు నాశనం చేసినాయంటే ఈ దేశం చాలా సమస్యను ఎదుర్కొంటుంది అలా ముందు చూపుతో ఫ్యూచర్లో ఎప్పటికైనా శత్రు దేశాల దాడి నుండి ఒకవేళ మన కోసం పనిచేస్తున్న మనం ప్రయోగించిన ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏ రకంగా కాపాడుకోవచ్చు వాటి యొక్క పని ఏ రకంగా ఉంది ఇలాంటి అన్ని అంశాలను అధ్యయనం చేసే ఉద్దేశంలో భాగంగా ఫ్రాన్స్ 5 రోజుల పాటు ఆస్టర్ ఎక్స్ పేరుతో విన్యాసాలను నిర్వహించి ఈరోజు వార్తలు నిలిచింది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఏ దేశాల సహకారంతో అంటే జర్మనీ అండ్ యుఎస్ఏ అండ్ ఎవరి ఆధ్వర్యంలో ఈ మిలిటరీ విన్యాసాలు వార్తలు నిలిచినాయి అంటే పేరు గుర్తుంచుకోండి మైకేల్ ఫ్రీడ్లింగ్ సో మైకేల్ ఫ్రీడ్లింగ్ ఎవరంటే ఫ్రాన్స్ కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఉంటుంది కదా సో ఫ్రాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ యొక్క చీఫ్ సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేసే కదా ఆ స్పేస్ కి సంబంధించి అన్ని కూడా అంశాల విషయంలో నిర్ణయాలు తీసుకోవడం సో అలా ఫ్రాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వారు నిర్వహించిన ప్రత్యేక విన్యాసాలు మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇన్ స్పేస్ అంతరిక్షంలో ప్రత్యేక విన్యాసాలతో వార్తలు ఇచ్చింది ఫ్రాన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫ్రాన్స్ వార్తలు ఇచ్చింది కాబట్టి మన ఇండియాకి సంబంధించి ఇండియా ఫ్రాన్స్ మధ్య త్రివిధ దళాలకు సంబంధించి ఏ పేరుతో విన్యాసాలు జరుగుతాయి ఇలాంటి అంశాలు ఈ విధంగా చదవండి ఎగ్జాంపుల్ ఇండియా అండ్ ఫ్రాన్స్ మిలిటరీ విన్యాసాలు అంటే ఇండియా ఫ్రాన్స్ నిర్వహించే సంయుక్త మిలిటరీ విన్యాసాలు ఏ పేరుతో జరుగుతాయి అంటే ఇంతకుముందు చెప్పాను కదా సో శక్తి విన్యాసాలు ఇండియా ఫ్రాన్స్ అండ్ ఇండియా ఫ్రాన్స్ వైమానిక విన్యాసాలు ఏ పేరుతో నిర్వహిస్తారు అంటారు సో డిజర్ట్ నైట్ ఇటీవల మనం చర్చించుకున్నాం జనవరి మాసంలో అండ్ ఇండియా ఫ్రాన్స్ కి సంబంధించి నావికా విన్యాసాలు సో ఇండియన్ నావీ మరియు ఫ్రాన్స్ నావీకి సంబంధించి ఏ పేరుతో నిర్వహిస్తారు అంటారు సో అది వరుణ సో అలా ఒక అంశం వార్తలు నిలిస్తే డిఫెన్స్ సంబంధించి ఆ దేశానికి సంబంధించి త్రివిధ దళాలు ఏవైతే ఉంటాయో మన భారతదేశం ఆ దేశంతో త్రివిధ దళాలకు సంబంధించి ఎలాంటి విన్యాసాలు నిర్వహిస్తుంది ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రాన్స్ గురించి వార్తలు ఇచ్చింది కాబట్టి మనం చర్చించుకున్నాం సో అలా ఈరోజు మాత్రం ఇంపార్టెంట్ ఫ్రాన్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇన్ స్పేస్ ఆస్టర్ ఎక్స్ జర్మనీ యుఎస్ఏ సహకారము సో ఈ ఎవరైతే ఉన్నారో మైకేల్ ఫ్రీడ్లింగ్ సో తన ఆధ్వర్యంలో జరిగింది ఎందుకంటే ఫ్యూచర్లో
ఫ్రాన్స్ కోసం పని చేస్తున్న సాటిలైట్స్ ఏవైతే ఉంటాయో ఆ సాటిలైట్స్ శత్రు దేశాల నుండి దాడి జరిగితే ఏ రకంగా వాటిని మనం కాపాడుకోవాలి, వాటి యొక్క పనితీరు ఏ రకంగా ఉంది, అంతరిక్షంలోన ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు మన ఉపగ్రహాలను మనం ఎలా కాపాడుకోవాలి, ఇలాంటివన్నీ కూడా అధ్యయనం చేస్తుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు రక్షణ పరమైన అంశం మన ఇండియాకి సంబంధించి ఒక సబ్మెరైన్ వార్తలో నిలిచింది. సబ్మెరైన్ అంటున్నాను, సబ్మెరైన్ అంటే మనం జలాంతర్గామి అంటాం. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, జలాంతర్గామి వేరు, యుద్ధ నౌక వేరు. సో ఈరోజు వార్తలో నిలిచిన సబ్మెరైన్ పేరు, జలాంతర్గామి పేరు ఏంటంటే ఐఎన్ఎస్ కరంజ్. ఐఎన్ఎస్ కరంజ్, ఐఎన్ఎస్ కరంజ్. సో ఇటీవల వార్తలు నిలిచిన ఐఎన్ఎస్ కరంజ్ అనున్నది ఒక యుద్ధ నౌకనా, ఒక సబ్మెరైన్ జలాంతర్గామి అంటారు. సో యుద్ధ నౌక అంటే ఏంటి, కామన్గా ఇండియన్ నేవీలో షిప్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఇండియన్ నేవీల్ షిప్స్ ఉంటాయి కదా, అవేంటంటే మనకు వాటర్ సముద్రం పైన ప్రయాణం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన భారతదేశానికి మూడు వైపులా, మన ఇండియా పెనిన్సులా కదా, ఇండియా ఇస్ పెనిన్సులా, సో మూడు దిక్కులకు వాటర్ బాడీ ఉంది కాబట్టి ఈ వాటర్ బాడీ సముద్ర జలాలు రక్షణపరమైన చర్యలు తీసుకోవడం ఇక్కడ అంతా నిర్ణయం తీసుకునేది ఎవరు, ఇండియన్ నావీ. సో ఇండియన్ నావీ ఆధ్వర్యంలో పనిచేస్తాయి అన్నట్టు ఇవన్నీ కూడా. సో అలా వాటర్ పైన షిప్లు తిరుగుతూ మన దేశానికి రక్షణ కవచంలో పనిచేస్తూ ఉంటాయి. అదే వాటర్ లోపల, సో సముద్ర గర్భంలో మనకు కనబడవు అసలు అక్కడ ఉందా లేదా అని కూడా. సో సముద్ర గర్భంలో భారతదేశానికి సంబంధించి ఈ మూడు వైపులో ఉన్న సముద్ర భాగం ఏదైతే ఉంటుందో ఆ సముద్ర గర్భంలో నిఘా నేత్రాలుగా పనిచేస్తాయి సబ్మెరైన్స్. సో అలా సబ్మెరైన్స్ శత్రు దేశాలకు సంబంధించి ఏదైనా యుద్ధ నౌక కానీ, శత్రు దేశానికి సంబంధించి ఏదైనా సబ్మెరైన్ మన ప్రాదేశిక జలాలు కానివ్వండి, మన భారతదేశం దగ్గరికి వచ్చింది అనుకోండి, ఈ సబ్మెరైన్ చేస్తుంది, దాన్ని అడ్డుకుంటుంది, హెచ్చరికలు చేస్తుంది, లేదంటే ఇక్కడ నుండి ఒక టర్పెడో రిలీజ్ చేస్తుంది. సో టర్పెడో అనేది ఇంపార్టెంట్, సబ్మెరైన్ అనగానే టర్పెడో, టర్పెడో. సో టర్పెడో అనేది సబ్మెరైన్ సంబంధించి ఎగ్జాంపుల్. ఈ సబ్మెరైన్ అనేది ఒక రివాల్వర్ పిస్టల్ అనుకోండి, టర్పెడో అంటే ఏంటి, దీని నుండి విడుదలయ్యే ఒక మనం ఏమంటాం బుల్లెట్ అనుకోండి. సో అలా ఇది పేల్చినప్పుడు శత్రు దేశాల యొక్క యుద్ధ నౌకలు కానీ సబ్మెరైన్స్ ఎలా పేలిపోతాయి, ఇది రిలీజ్ చేసే ఒక బాంబు ఉంటుంది కదా దాన్ని టర్పెడో అంటాం, అదొకటి ఇంపార్టెంట్. సో ఈరోజు థర్డ్ వెరైటీ ఆఫ్ స్కార్పిన్, సో స్కార్పిన్ వెరైటీ అంటాం. స్కార్పిన్ వెరైటీ అంటే అధునాతన సౌకర్యాలతో కూడిన మనకు సబ్మెరైన్. సో అలా ఇప్పటి వరకు ఐఎన్ఎస్ కల్వరి ఉంది మనకు, ఐఎన్ఎస్ కల్వరి మరియు ఐఎన్ఎస్ ఖండేరి. సో ఈ రెండు పేర్లు గుర్తుంచుకోండి, థర్డ్ స్కార్పిన్ వెరైటీ అంటున్నాను. సో మూడవ స్కార్పిన్ వెరైటీ ఈరోజు వార్తలు నిలిచింది ఐఎన్ఎస్ కరంజ్. అంతకుముందు రెండేంటంటే, ఒకటి ఐఎన్ఎస్ కల్వరి, అది కూడా సబ్మెరైనే, అండ్ నెక్స్ట్ది ఐఎన్ఎస్ ఖండేరి. ఈరోజు వార్తలు నిలిచింది ఐఎన్ఎస్ కరంజ్. సో ఇది ఇండియన్ నావీకి ఇక మీదట సేవలు ఇవ్వబోతోంది. ఇండియన్ నావీ తరపున జల ప్రవేశం ఎక్కడ చేసింది అంటారు, సో ముంబైలో ఇండియన్ నావీ తరపున జల ప్రవేశం చేసిన అధునాతన సౌకర్యాలతో కూడిన సబ్మెరైన్ ఐఎన్ఎస్ కరంజ్ ఎక్కడ చేసింది జల ప్రవేశం. జల ప్రవేశం అంటే ఏం లేదు, ఇండియన్ నావీ వారంతా కూడా మనకు వాటర్ లోనే కదా సెక్యూరిటీ ఇచ్చేది. సో అలా వారికి సేవలు నిన్న నుండి ప్రారంభమైన అన్నట్టు. ఎక్కడ జల ప్రవేశం చేసింది అంటే ముంబై, సో ముంబై వద్ద. సో దీన్ని ఎవరు తయారు చేశారు, ఈ ఐఎన్ఎస్ కరంజ్ని అంటారు, అదొకటి ఇంపార్టెంట్. మజగావ్ డాక్ యార్డ్ లిమిటెడ్, మజగావ్. సో మజగావ్ డాక్ యార్డ్ ఎప్పుడు వార్తలు నిలిచినా చూడండి, ఇది ఎక్కువగా షిప్లను తయారు చేస్తుంది, సబ్మెరైన్ తయారు చేస్తుంది అన్నట్టు. సో మజగావ్ డాక్ యార్డ్ లిమిటెడ్ ఎక్కడ ఉంది, ముంబైలో ఉంది. సో ముంబై కేంద్రంగా పనిచేసిన ఈ సంస్థ తయారు చేసిన, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా తయారు చేసిన, పూర్తి స్వదేశీ ఉపయోగాల కోసం తయారు చేసిన ఐఎన్ఎస్ కరంజ్ ఎక్కడ జల ప్రవేశం చేసింది అంటే ముంబైలో జల ప్రవేశం చేసింది. ఇండియన్ నావీకి ఇది సేవలు ఇవ్వబోతోంది. దాదాపు 60 మీటర్స్ పొడవులో ఉంటుంది, 60 మీటర్ల పొడవైన ఐఎన్ఎస్ కరంజ్. సో ఇది ఈ ప్రోగ్రామ్ నిన్న బుధవారం రోజు జరిగింది, ముంబైలో జరిగింది. సో ఇండియన్ నావీ తరపున ఇందులో చీఫ్ గెస్ట్ ఎవరంటారు, చాలా ఇంపార్టెంట్, విఎస్ షెకావత్ గారు. సో విఎస్ షెకావత్ గారు ఎవరు అంటే, మనకు 1971 ఇంపార్టెంట్ ఇయర్ ఇన్ ఇండియన్ హిస్టరీ. ఇటీవల కాలంలో నిన్నటి క్లాస్లో మనం చర్చించుకున్నాం బంగ్లాదేశ్కి ఇంపార్టెంటే, ఇండియాకి ఇంపార్టెంటే. ఒక రకంగా చెప్పాలంటే 1971 సంవత్సరంలో భారత ప్రభుత్వము, భారతదేశము పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్తో యుద్ధం చేసింది. ఎవరికి విముక్తి కలిగించడానికి, ఈస్ట్ పాకిస్తాన్కి విముక్తి కలిగించడానికి. అదే ఈస్ట్ పాకిస్తాన్ ఈరోజు బంగ్లాదేశ్గా మారింది. సింపుల్గా చెప్పాలంటే బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందడంలో, విముక్తి పొందడంలో భారత్ కీలక పాత్ర పోషించింది. అలాంటి 1971 యుద్ధం, పాకిస్తాన్పై మనం విజయం సాధించాం. ఆ విజయంలో కీలక పాత్ర పోషించిన చాలామంది వ్యక్తులున్నారు, అందులో ఒకరు కమాండింగ్ అధికారి విఎస్ షెకావత్. సో విఎస్ షెకావత్ గారు నిన్న ముఖ్య అతిథిగా హాజరై దీన్ని జల ప్రవేశం చేయడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు నిలిచిన ఐఎన్ఎస్ కరంజా అనేది ఒక సబ్మెరైన్ లేదా జలాంతర్గామి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో ట్రైబ్స్ ఇండియా జిఐ మహోత్సవ్. సో ట్రైబ్స్ ఇండియా
జిఐ మహోత్సవ్ అంటున్నాను. సో జిఐ మహోత్సవ్ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ మహోత్సవ్. సో జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఏంటి, మనకి భౌగోళిక గుర్తింపు. ఒక ప్రాంతం ఆధారంగా ఒక వస్తువుకి ప్రత్యేకత ఉందనుకోండి, అలాంటి వాటిని మనం జిఐ ట్యాగ్తో కూడిన వస్తువు అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇటీవల కాలంలో చాలా మనం చర్చించుకున్నాం కోవిల్ పట్టి కడలై మిఠాయి, తమిళనాడు ఒక ప్రాంతానికి సంబంధించింది. మరియు ఇటీవల కాలంలో గోరఖ్పూర్ టెర్రాకోట్ టాయిస్ వార్తలు నిలిచినాయి. మరియు తెలంగాణకు సంబంధించి తేలియా రుమాలు అంటాం. సో అలా ఒక ప్రాంతం ఆధారంగా, మరి చెన్నపట్నం టాయిస్ కర్ణాటక రాష్ట్రం నుండి చెన్నపట్నం ప్రాంతం పేరుగా పిలుస్తారు అన్నట్టు వాటి ప్రత్యేకత. మరి చక్హౌ రైస్ మణిపూర్ నల్లబియ్యం అన్నట్టు ఒక ప్రాంతంలో మాత్రమే ప్రత్యేకంగా దొరికే వస్తువులు కానీ వస్త్రాలు కానివ్వండి, ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం జియోగ్రఫికల్ ఇండికేషన్. సో జియోగ్రఫికల్ ఇండికేషన్ సంబంధించి మనం స్పెషల్ ఎపిసోడ్ చేస్తాము, ఒకసారి ప్లేలిస్ట్ లో చూడండి. ఏ చట్టం ఆధారంగా భారత ప్రభుత్వం 1999 చట్టం ఆధారాన్ని చూడండి సారీ. సో ఏ చట్టం ఆధారంగా భౌగోళిక గుర్తింపులను ఇస్తుంది, జిఐ ట్యాగ్ ఇస్తుంది, ఒకవేళ భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువు యొక్క ప్రత్యేకత ఏంటి అది. సో అలా భౌగోళిక గుర్తింపుకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా ట్రైబల్ రిలేటెడ్ ఇష్యూసే. సో భారతదేశంలో ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారు, ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉంటారు. ముఖ్యంగా చూడండి, మన భారతదేశంలో రాజ్యాంగంలోని రెండు షెడ్యూల్లు ట్రైబల్ ఏరియాస్ కోసం ఉంటాయి. ముఖ్యంగా షెడ్యూల్డ్ ఏరియాస్ అంటాం, షెడ్యూల్ 5 షెడ్యూల్ 6. సో అలా భారతదేశంలో ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, గిరిజనులకు సంబంధించి ప్రత్యేక వస్తువులు కానీ వస్త్రాలు కానివ్వండి, వారు తయారు చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో జియోగ్రఫికల్ ఇండికేషన్ పొందినవి ఉన్నాయో. అలాంటి ఒకటి ఎగ్జాంపుల్ చూడండి, సోహ్రాయ్ కోవర్. సో దీని గురించి మనం చర్చించుకున్నాం ఆల్రెడీ. సోహ్రాయ్ కోవర్ మురాల్ పెయింటింగ్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటారు, జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి, హజారీబాగ్ ప్రాంతం. సింపుల్ చూడండి, జియోగ్రఫీ మనకి జార్ఖండ్ రాష్ట్రంలోని విమానాశ్రయాల పైన కూడా సోహ్రాయ్ కోవర్ మురాల్ పెయింటింగ్స్ అంటే గోడ మీద పెయింటింగ్స్ అన్నట్టు. సో అలా జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఏవైతే ఉంటాయో ట్రైబల్ పీపుల్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ట్రైబల్స్ కోసం ఒక మహోత్సవాన్ని ప్రారంభించారు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, ఎవరు, అర్జున్ ముండా గారు. సో ఎక్కడ ప్రారంభమైంది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రారంభమైంది, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరీ వద్ద. సో ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సో ఎల్బిఎస్ఎన్ అంటాం మనం, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ అనగానే మనకేం గుర్తురావాలి, ఐఏఎస్లు అందరూ కూడా ట్రైన్ అప్ అవుతారు కదా. సో సివిల్ సాధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారు, కలెక్టర్లు ఉంటారు కదా, వారికి ట్రైనింగ్ ఇచ్చే ప్రాంతం ముస్సోరీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఆ ప్రాంతంలో దేశంలో ట్రైబల్ పీపుల్కి సంబంధించి ట్రైబ్స్ ఇండియా జిఐ మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ జిఐ మహోత్సవంలో ఎక్స్క్లూజివ్గా ట్రైబల్ పీపుల్కి సంబంధించి ఏవైతే ప్రత్యేక భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు ఉన్నాయో వాటిని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. సో అలా ఏ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అర్జున్ ముండా గారు, మన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కూడా ఇంపార్టెంట్, మన కల్చర్లో భాగమే మన ట్రైబల్ పీపుల్ అందరూ కూడా, ప్రస్తుతం ఎవరు, ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం అండ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి జిఐ మహోత్సవ్ ట్రైబ్స్ ఇండియాలో భాగంగా. సో ఇది ఒకటి. అండ్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ట్రైబల్ పీపుల్ అనగానే వారికి సంబంధించి ట్రైఫెడ్ గుర్తుకు రావాలి, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ట్రైఫెడ్ సంస్థ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. సో ట్రైఫెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్ కార్యక్రమాలు ముస్సోరీలో ప్రారంభమయ్యాయి, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఇదొకటి ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ట్రైబల్ పీపుల్కి సంబంధించి జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఏవైతే ఉంటాయో వస్తువులు వాటిని ఎగ్జిబిట్ చేస్తారు. దేశంలో ఉన్న అన్ని జియోగ్రఫికల్ ఇండికేషన్ వస్తువులు కాదు, కేవలం ట్రైబల్కి సంబంధించి. అండ్ నెక్స్ట్, ఈరోజు వైరస్ పాస్పోర్ట్ వార్తలు నిలిచింది. వైరస్ పాస్పోర్ట్ సంబంధిత అంశంతో ఇటీవల వార్తలు నిలిచిన దేశం ఏది అంటారు, చైనా. సో చైనా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వైరస్ పాస్పోర్ట్ ఈ అంశం గురించి చర్చించుకునే ముందు ఇటీవల సేమ్ సిమిలర్గా ఇలాంటి అంశాన్ని మనం చూసాం, గ్రీన్ పాస్. సో ఏ దేశం లేదా ఏ దేశ ప్రభుత్వం ఇటీవల ఆ దేశ పౌరుల కోసం గ్రీన్ పాస్లను కేటాయించింది అంటారు, ఇజ్రాయెల్. ఎగ్జాక్ట్లీ ఒక 20 డేస్ బ్యాక్ మనం చూసాం గ్రీన్ పాస్ అంటే ఏంటంటే, ప్రస్తుతం కరోనా వ్యాధి వ్యాప్తి జరుగుతుంది కదా, సో కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఈ వ్యాధి వ్యాప్తిని ఐసోలేట్ చేయాలి, టెస్ట్ చేయాలి, కంటైన్ చేయాలని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎవరైతే వ్యాక్సినేషన్ పూర్తయిందో, ఎవరైతే కరోనాకి సంబంధించి వ్యాక్సిన్ తీసుకున్నారో వారందరికీ కూడా ఒక పాస్ ఇస్తుంది. ఆ పాస్ ఆధారంగా ఏంటి, వారందరికీ కూడా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే స్వేచ్ఛ, మాస్కులు లేకుండా తిరగొచ్చు, బార్లోకి వెళ్ళొచ్చు, పబ్లిక్ వెళ్ళొచ్చు, సినిమా హాల్లోకి వెళ్ళొచ్చు, జనసంచారం ఉండే
ఉండే ప్రదేశాల్లో వారిపైన ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఎందుకు? వారు ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నారు. సో అలా వ్యాక్సిన్ తీసుకున్న వారికి, వ్యాక్సినేషన్ పూర్తయిన వారికి గ్రీన్ పాస్ ఇచ్చిన దేశము ఇజ్రాయెల్. ఈ అంశాన్ని అంతా కూడా మనం చర్చించుకున్నాం. సో అలాంటిదే వైరస్ పాస్పోర్ట్ అనే అంశము చైనాకి సంబంధించి. సో చైనా పౌరులు, చైనా సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, చైనా ప్రభుత్వం ఏం చేస్తోంది అంటే, ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణాలు చేసే చైనా ప్రయాణికుల కోసం ఏం చేసింది, వైరస్ పాస్పోర్ట్ అనే ఒక డిజిటల్ సర్టిఫికేట్ ని ప్రారంభించింది. డిజిటల్ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఈ వైరస్ పాస్పోర్ట్ యాప్ లో ఏముంటుంది అంటే, ఎగ్జాంపుల్ పలానా ఎక్స్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, తనకి వైరస్ కి సంబంధించి టెస్ట్లు ఏమేమి చేశారు, ఇప్పటి వరకు కరోనా టెస్ట్ కానీ లేదంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్లు ఏమైనా చేశారా, మరియు అతనికి ఒకవేళ వ్యాక్సినేషన్ అనేది పూర్తయింది, అతను ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నాడు, తీసుకుంటే ఎన్ని విడతలు వ్యాక్సిన్ తీసుకున్నాడు, ఇలాంటి టోటల్ వైరస్ కి సంబంధించి టెస్టులు కానివ్వండి, తను ఏ వ్యాధులతో బాధపడుతున్నారు, అలాంటి అన్ని అంశాలు కూడా డిజిటల్ విధానంలో ఒక ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది వైరస్ పాస్పోర్ట్ పేరుతో చైనా ప్రభుత్వం. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ వైరస్ పాస్పోర్ట్ లో ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వ్యాక్సినేషన్ పూర్తయింది అనుకోండి, ఒక పర్సన్ పాజిటివ్ లేదు, నెగిటివ్, అసలు అతని కరోనాకి అసలు ఎలాంటి అటాక్ జరగలేదు అనుకోండి, ఏం చేస్తారు, సో అతను ఈజీగా సులభంగా దేశం దాటి వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి, మరి విదేశాలు ఏ దేశానికి, ఎగ్జాంపుల్ చైనా నుండి అమెరికాకి వెళ్తున్నాడు, మరి అమెరికా ఈ వైరస్ పాస్పోర్ట్, ఈ డిజిటల్ సర్టిఫికేట్ ని కన్సిడర్ చేస్తుందా చేయదా అనేది ఆ దేశం యొక్క ఇష్టం, అంటే అమెరికా యొక్క ఇష్టం. కొన్ని దేశాలు చైనాకు మిత్ర దేశాలు ఏం చేస్తాయి, సో చైనా ధృవీకరించింది కాబట్టి మేము తీసుకుంటామని డైరెక్ట్ అంటారు. కొన్ని దేశాలు ఏం చేస్తే, మాకు చైనా ప్రభుత్వం ఇచ్చే ధృవీకరణ అవసరం లేదు, మా దేశంలోకి నువ్వు వస్తున్నావు కాబట్టి మేము మరొకసారి టెస్ట్లు చేస్తాం. సో అలా ఏ దేశానికి ఆ దేశం డిస్క్రిప్షన్ ఉంటుంది. సో అలా చైనా ఏం చేసింది అంటే, అంతర్జాతీయ ప్రయాణికుల కోసం వైరస్ పాస్పోర్ట్ అనే ఒక అంశాన్ని ఒక డిజిటల్ సర్టిఫికేట్ తీసుకొచ్చింది. ఈ డిజిటల్ సర్టిఫికేట్ లో టోటల్గా ఒక వ్యక్తికి సంబంధించి బేసిక్ డేటా, డిసీజ్ డేటా మొత్తంగా ఉంటుంది, తనకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు అవన్నీ ఉంటాయన్నట్టు. అవి చూసి విదేశాల దేశాలు తనకు సంబంధించి ఏ రకంగా అలో చేయాలి, ఐసోలేషన్ చేయాలా, ఇలాంటి అంశాలు తీసుకుంటుంది. సో వైరస్ పాస్పోర్ట్ అని గుర్తుంచుకోండి. ఇటీవల వైరస్ పాస్పోర్ట్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన దేశం ఏదంటే, చైనా. నెక్స్ట్, రైల్వే స్టేషన్లలో వైఫై సంబంధిత అంశం. సో రైల్వే స్టేషన్స్ ప్రస్తుతం దేశంలో దాదాపు మోర్ దాన్ 70% అన్ని రైల్వే స్టేషన్లు కూడా వైఫై సౌకర్యాలు ఉన్నాయి. సో ఇటీవల ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, బడ్జెట్ సంబంధిత సమావేశాలు రెండవ విడత ప్రారంభమైనాయి 8వ తేదీన. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక సభ్యుడు లేచి అడిగిన ప్రశ్నకి, దేశంలో వైఫై సౌకర్యాలు, ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్న రైల్వే స్టేషన్లు ఎన్ని అని ఒక సభ్యుడు అడిగాడు. దానికి ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎవరు, పీయూష్ గోయల్ గారు. సో పీయూష్ గోయల్ గారు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కున్నారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాణిజ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. సో పీయూష్ గోయల్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, దేశంలో ప్రస్తుతం 5,957 రైల్వే స్టేషన్లు 100% వైఫై సౌకర్యాలు ఇస్తున్నాం, ఇంటర్నెట్, ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యాలు ఇస్తున్నాం అని చెప్పేసి ఒక అంశాన్ని ప్రకటించారు. అండ్ ప్రతి రైల్వే స్టేషన్లో కూడా 10 GB/s స్పీడ్తో ఇంటర్నెట్ సౌకర్యాలను ఆ పౌరుల కోసం ఇస్తున్నాం అని చెప్పారు. సో 10 GB/s అంటే ప్రతి పౌరు అంత స్పీడ్ రాదు. సో ఇంత పెద్ద నెట్వర్క్ పెడితే అక్కడ చాలా 100,000 మంది ఉంటారు కాబట్టి ఇది అనేది ఈజీగా డివైడ్ అయిపోతుంది అన్నట్టు, మనకు వచ్చేవారు స్లోగానే ఉంటుంది. సో ఈ రకంగా, సో ఇది ఒకటి గుర్తుంచుకోండి, ప్రస్తుతం దేశంలోని ఎన్ని రైల్వే స్టేషన్లో వైఫై సౌకర్యాలు, ఇంటర్నెట్తో కూడిన వైఫై సౌకర్యాలు ఉన్నాయంటే 5,957. ఇది ఎవరు ప్రకటించారు, కన్సర్న్ మినిస్టర్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, థామస్ బాక్ అనొచ్చు, యాక్చువల్గా ఇంటర్నేషనల్గా థామస్ బాక్ అని పిలుస్తారు దానిని. సో థామస్ బాక్ మరొకసారి అధ్యక్షుడిగా, ప్రెసిడెంట్గా వార్తలు నిలిచాడు. దేనికి సంబంధించి అంటే, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం, ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి మరొకసారి అధ్యక్షుడిగా రానున్న 5 సంవత్సరాల పాటు ఎన్నికైన వ్యక్తి ఎవరంటే, థామస్ బాక్. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి అధ్యక్షులుగా తనే ఉన్నారు. సో నిన్న ముగిసిన ఎన్నికలు ఏవైతే ఉంటాయో అందులో ఏకగ్రీవంగా సింపుల్గా 33-1 తేడాతో గెలుపొందారు థామస్ బాక్ గారు. నేరుగా గుర్తుంచుకోండి, ఈ పర్సన్ గురించి బేసిక్ హిస్టరీ అంత అవసరం లేదు. ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి నూతన అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన వ్యక్తి పేరేంటి అంటే, థామస్ బాక్. అండ్ మనందరికీ తెలుసు, సో టోక్యో వేదికగా, జపాన్ టోక్యో వేదికగా జూలైలో ఈ ఒలింపిక్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. సో చాలా కీలక పాత్ర పోషించబోతున్నాడు. సో ఒలింపిక్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ నూతన మరియు 2వసారి అధ్యక్షులుగా ఎన్నికైన పర్సన్. దాదాపు 2025 డిసెంబర్ వరకు తను విధులు నిర్వర్తించబోతున్నారు. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం, కరుణానిధి ఎ లైఫ్. కరుణానిధి ఎ లైఫ్ అనే పుస్తకం వార్తలో నిలిచింది. ఈ పుస్తక రచయిత ఎవరంటే, ఏఎస్ పన్నీర్ సెల్వన్. సో పన్నీర్ సెల్వన్. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ప్రస్తుతము
తమిళనాడు రాష్ట్రంలో పన్నీర్ సెల్వం మనకు ఉన్నారు ఈఎస్ మనకు పన్నీర్ సెల్వం ఉన్నాడు కానీ ఆ పన్నీర్ సెల్వం వేరు ఈ పన్నీర్ సెల్వం వేరు సో పన్నీర్ సెల్వం అంటే ఏంటంటే మనకు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్ర కజగం ఉంటుంది కదా ఏఐడిఎంకే పార్టీలో అధ్యక్ష పార్టీ అధ్యక్ష హోదాలో సో తను కాదు సో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఒక గొప్ప రచయిత పన్నీర్ సెల్వం ఒక ప్రముఖ రచయిత సో కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డిఎంకే పార్టీకి సంబంధించిన వ్యక్తి సో ద్రవిడ మున్నెట్ర కజగం అంటాం సో డిఎంకే అంటే కరుణానిధి పార్టీ ఏఐడిఎంకే అంటే జయలలిత పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉంది జయలలిత పార్టీ పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఆ పార్టీకి సంబంధించి అధ్యక్షులు ఉన్నవారు పన్నీర్ సెల్వం సో ఇక్కడ నేను చెప్పేది డిఎంకే పార్టీకి సంబంధించి అసలు డిఎస్కే పార్టీ ఏర్పాటు చేసింది తను సో కరుణానిధి సో కరుణానిధి గారి జీవిత చరిత్ర ఆధారంగా దాదాపు 80 సంవత్సరాల రాజకీయ జీవితం సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల ఒక గొప్ప నాయకుడి యొక్క జీవితంలో జరిగిన గొప్ప విషయాలన్నింటినీ కూడా పన్నీర్ సెల్వం అనే ఒక రచయిత ప్రముఖ రచయిత తమిళనాడు రాష్ట్రంలో ఒక గొప్ప రచయిత రాశారు ఆ పుస్తకం పేరు కరుణానిధి ఏ లైఫ్ అనే పుస్తకం ఈరోజు వార్తలు ఇచ్చింది ఈ పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు విడుదల చేశారు ఒకటి గుర్తుంచుకోండి పెంగ్విన్ పబ్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుండి వచ్చే పుస్తకాలు ప్రముఖుల పుస్తకాలపైన ఇంపార్టెన్స్ ఇవ్వండి సో వాటి గురించి ఎక్కువగా పోటీ పరీక్షలు అడుగుతారు సో పెంగ్విన్ పబ్లికేషన్స్ కానివ్వండి అండ్ బ్లూమ్స్బెరీ పబ్లికేషన్స్ కానివ్వండి ఇవి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ సో ఈరోజు కరుణానిధి ఏ లైఫ్ అనే బుక్ని ఆథర్ ఎవరు అంటే ఏఎస్ పన్నీర్ సెల్వన్ సో అదొకటి ఇంపార్టెంట్ సో ఈ పుస్తకం వార్తలు నిలిచింది ఇవి మనకు ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు మిస్లైనస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం రేపు కలుద్దాం థ్యాంక్ యూ